తాజాగా అందరితో పాటు మంత్రి పదవికి రాజీనామా చేసిన పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ ఫుల్ టైం పొలిటీషియన్ కాదంటూ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ హాబీగా మాత్రమే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో కమ్యూనిస్టులతో కలిసి బీజేపీని తిట్టిన పవన్ ఇప్పుడు బీజేపీతో కలిసి చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని ఆరోపించారు. ఒకప్పుడు జనసేన కార్యాలయాల్లో చెగువేర ఫోటోలు ఉంటే ఇప్పుడు పవన్ ఒంటి నిండా చంద్రబాబే ఉన్నారంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. పాలిటిక్స్ చేస్తుంటాడు ఆయన. ఫుల్ టైం పొలిటీషియన్ వేరు, హాబీగా పార్ట్ టైం పొలిటీషియన్ వేరు. ఆయన ఒక్క మాటేనండి, మనలో మనం మాట్లాడుకుందాం. వారి మాటకి నిబద్ధత ఉందా? ఆయన మాట కట్టుబడ్డాడు ఇప్పుడు దాకా? అతను మాట్లాడిన అన్నిసార్లు మాట మారిస్తే అసలు నన్ను ఈ బయటికి ఎన్ని చెప్పులు కొట్టేవాళ్ళు మీరు అందరూ? పూలే గారు అయిపోయాడు, చేగివేరాగా అయిపోయాడు, ఇవన్నీ అయిపోయి ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు ఫోటో మళ్ళీ పెట్టేసుకున్నాడు. బీజేపీ నిన్ను తిట్టాడు, బీజేపీకి నాకు సంబంధం లేదన్నాడు, బీజేపీ అదన్నాడు ఇదన్నాడు, నన్ను మెర్జర్ చేయమంది బీజేపీ ఆ పార్టీ, అసలు బీజేపీ వాళ్ళ క్రెడిబిలిటీ లేదన్నాడు, అసలు బీజేపీ రాష్ట్రాన్ని చీల్చినప్పుడు నాకు నిద్ర పట్టలేదన్నాడు కాంగ్రెస్ వీళ్ళు కలిసి. తర్వాత ఏం చెప్పాడు, మళ్ళీ ప్రత్యేక హోదా అని వెంకయ్యనాయుడిని తిట్టాడు, ప్రత్యేక హోదా పాచిపోయిన లడ్లు అన్నాడు, అయ్యి అన్నాడు ఇయ్యి అన్నాడు బీజేపీ. మళ్ళీ ఇప్పుడు బీజేపీ అసలు మామూలుగా 19 ఎలక్షన్లు అవ్వటం ఆల్సం టక్ మరి ఎగిరి వాళ్ళు అలా చంకన ఎక్కేశాడు. చెప్పేది ఇవన్నీ పలకలు కదయ్యి. రెండు వేల 2014లో ఎవరు పల్లకి మోసాడు ఆయన? అరే నేను అడిగేదానికి పడిపోయింది, మళ్ళీ ప్రశ్న సమాధానం కాదు కదా. 2014లో ఎవరు పల్లకి మోసాడు? బీజేపీ అంటే మీకు తెలీదా? అదేంటి, బీజేపీ టీడీపీ మోసాడు. 2019లో ఏం చేశాడు అంటే కమ్యూనిస్టులు ఈయన పాలకి, మాయావతి వీళ్ళ పాలకి మోసారా? నేను నాకు తెలియదు, ఒకసారి చెప్తాను. ఆ రోజు ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు, 24లో రాదు శాసనం. ఏతావాత అతనికి ఉన్నది ఏంటంటే చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహం, జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి ద్వేషం. ఈ రెండు తప్పితే ఏమున్నాయి చెప్పండి? ఆయనకి మనకు అదే కనపడుతుంది కదా. ఎందుకు వదిలే కమ్యూనిస్ట్ పార్టీ? నేను అన్నప్రసన్నలో పాగుతూ కత్తి సుత్తి కంకి కోడలు పట్టుకున్నాను, అప్పటి నుంచే నేను కమ్యూనిస్ట్ని అన్న అప్పటి నుంచే అని చెప్పి మాట్లాడావు. మళ్ళీ ఏమన్నాడు ఇప్పుడైనా, బీజేపీ సంకలం ఉంటా చంద్రబాబు కన్ను కొడతాడు మళ్ళీ. ఓ పక్కేమో ప్రేమ వ్యవహారం కాపురమేమో బీజేపీతో చేస్తాడు, కిటికీ తీసి చంద్రబాబు కన్ను కొడతాడు. ఏమన్నాడు ఇక్కడ తాడేపల్లి మీటింగ్లో, జగన్మోహన్ రెడ్డి అంటే కొత్తగా సూత్రం ఎప్పటికప్పుడు భాష్యం చెబుతుంటాడు. మరి మొన్న చంద్రబాబు వ్యతిరేకంగా ఓటు ప్రభుత్వం బూతులు తిట్టావు, చంద్రబాబుని తిట్టావు, కొడుకుని తిట్టావు, అవినీతి పరులు అన్నావు, దోషేస్తున్నారన్నావు, మరి వాళ్ళ వ్యతిరేక ఓటు చేల్చకూడదని చెప్పాను ఆ రోజు తెలీదా? ఆ రోజేమో చంద్రబాబు వ్యతిరేక ఓటు అంతా చీలిపోవాలి, ఇవాళేమో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు చీలకూడదు. మానసిక అత్యాచారం చేసేటువంటి పేటెంటు హక్కులు రాజ్యాంగం ఆయన ఒక్కడికే ఇచ్చిన హక్కు అని చెప్పని విజయ్ గారు అనుకుంటున్నారు. అరే మానసిక అత్యాచారం మ్యూచువల్ సార్, అది నువ్వు చేసినప్పుడు ఊరుకుంటారేంటి? ఆయన స్పెషలిస్ట్ ఏంటి మానసిక అత్యాచారం చేయడంలో? మీరు లెక్కబట్టి చంద్రబాబును మోయటం, చంద్రబాబు భయం చేయటం ఎప్పుడైనా